ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వర్షం అడ్డంకిగా మారింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోంది. వర్షపు నీటికి సచివాలయ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. పలుచోట్ల 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలు అందులో దిగబడిపోతున్నాయి. ఇటు సామగ్రి అందక అటు వర్షం ఆగక నిర్మాణ పనుల్లో వేగం తగ్గింది. దీంతో ఇవాల్టితో పూర్తి కావలసిన సచివాలయ నిర్మాణం మరో 4 రోజుల వరకు పూర్తయ్యేలా లేదు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాపం కూడా నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి కూడా వెలగపూడిలో దాదాపుగా 44 ఎకరాల్లో కూడా సుదీర్ఘమైన 6 బ్లాకులను కూడా తాత్కాలిక సచివాలయం పేరుతో నిర్మిస్తుంది. ఇక్కడ మాత్రం వానొచ్చిందంటే మాత్రం మోకాళ్ళతో కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయే గలీజ్గా పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక తాత్కాలిక సచివాలయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్లాక్ నెంబర్ 5 ఉందో ఈ బ్లాక్ నెంబర్ 5 పక్కన ఉన్న పరిస్థితి కనుక చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. దాదాపుగా వర్షపు నీటికి గడిచిన వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోయింది. ఎక్కడ వేసిన అక్కడ దాన్ని కూడా పూర్తి స్థాయిలో మట్టి చెత్త చెదారంతో కూడా 3 అడుగుల లోతులో కూడా నీరంతా కూడా ఈ ప్రాంతంలో ఎగిరిపోయింది. కనీసం ఏదైతే భారీ స్థాయిలో వాహనాలు వస్తున్నాయి, వాహనాలతో పాటు ఇక్కడ ఈ వర్షానికి ఏదైతే ఈ బురద కారణంగా ఉందో బురదలో 2-3 వాహనాలు కూడా ఇక్కడ ఇరక్కబోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా నిన్న మొన్న కాలంలో కూడా వరుసగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి కూడా ఏదైతే నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా కూడా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కూడా అసలు వాహనాలు ఏ విధంగా రావాలి, వాహనాలు రావాలంటే ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయం పక్కనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మిగతా బ్లాకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది. కనీసం ఏదైతే ఈ అత్యాధునిక టెక్నాలజీతో జపాన్ చైనా సింగపూర్ ప్రధానమైనగా ఈ వివిధ దేశాల సహకారంతో కూడా రాజధాని ప్రాంతాన్ని నిర్మిస్తున్నాము, రాజధానిలో కూడా అత్యాధునిక టెక్నాలజీతో కూడా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రధానంగా రోడ్లకు సంబంధించి ఎక్కడా కూడా సరైన జాగ్రత్తలు చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం ప్రస్తుతం కలిసి కనిపించట్లేదు. పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ సచివాలయానికి సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా గడిచిన మే నెలలో కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే మంచి రోజులు లేవు, రానున్న పుష్కరాలకు సంబంధించి కూడా చేయకూడదనే ఒకే ఒక కారణంతో కూడా శరవేగంగా కూడా ఈ కార్యాలయాలకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించిన బ్లాక్ నెంబర్ 5 ఉందో ఈ బ్లాక్ నెంబర్ 5కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వర్షపు నీరు మొత్తం కూడా ఇక్కడ చేరుకోనున్న పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో దాదాపుగా ఈ 2-3 నెలల కాలం మొత్తం కూడా వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉంది. సచివాలయానికి సంబంధించి కూడా మరో 2-3 రోజుల నుంచి అంటే దాదాపుగా 29వ తేదీ నుంచి కూడా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ మొత్తం కూడా చెత్తా చెదారం బురదమయమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 3 నుంచి 4 అడుగుల లోతులో ఇక్కడ సచివాలయానికి సంబంధించి ఉన్న ఈ రహదారి ముఖ్యమంత్రి బ్లాక్ ఆనుకోనున్న ఈ ప్రాంతం మొత్తం కూడా వరద నీటిలకు సంబంధించి 3 నుంచి 4 అడుగుల లోతులో చెత్తా చెదారంగా ఏర్పడింది. ఇప్పటికైనా ఏదైతే రాజధానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందో తాత్కాలిక సచివాలయానికి సంబంధించి ఈ స్థాయిలో అశ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ఏదైతే ఉద్దండ రాయపాలెం నిర్మించబోతున్న రాజధానికి సంబంధించి ఏ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలు వెయ్యి కలతెద్దు చూస్తున్నారు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా హైటెక్ సంబంధించి కూడా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చెప్పి భారీ ఎత్తున ఒక తలవంపులతో కూడా ప్రతిక్షణం దానికి సంబంధించి సింగపూర్తో కానీ జపాన్ చైనా ఈ 3 దేశాలకు సంబంధించి కూడా వివిధ ప్రణాళికలతో మ్యాపులు తీసుకుంటున్నారు. కొండవీటి వాగు డైవర్షన్కి సంబంధించి అనేక ప్రణాళికలు తీసుకుంటున్నారు. కానీ రోడ్లకు సంబంధించి రాజధాని సచివాలయం ఏదైతే ఈ 5 బ్లాకులు ఉన్నాయో G+1 ఈ 5 బ్లాకుల చుట్టూ కూడా వర్షపు నీరు మొత్తం కూడా గడిచిన 10-15 రోజుల్లో వర్షం వచ్చిందంటే చిత్తడి చిత్తడిగా కూడా ఈ ప్రాంతం నెలకొనుంది. వీడియో జిల్లా చిన్నతో శివ ఎక్స్ప్రెస్ టీవీ వెలగపూడి సచివాలయం.